ఢిల్లీ ప్రెస్ మీట్ లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన కమెంట్స్ ఏపీ రాజకీయాలని ఒక్కసారిగా వేడెక్కించాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆయన చేసిన కమెంట్స్ కు కౌంటర్స్ వస్తున్నాయి. టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలోకి వెళ్లి అక్కడ నుండి టీడీపీని నడిపిస్తున్న సుజనా మాటలకు విలువే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన కమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం సుజనా చౌదరి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. బ్యాంక్ లూటీలపై సుజనా ప్రెస్ మీట్ పెడితే బాగుండేదంటూ సెటైర్ వేశారు. గాలి పోగేసి మాట్లాడుతున్న సుజనా చౌదరి మాటలకు విశ్వసనీయత లేదు అన్నారు మల్లాది విష్ణు. ఇంతకీ సుజనా ఏమన్నారు, దానికి మల్లాది కౌంటర్ ఏంటో చూద్దాం. ఆ విధంగా ఈ రోజున ఇంక్లూడింగ్ పాలక పక్షంలో ఉన్న అధికార పార్టీతో సహా అందరూ వెంపర్లాడుతున్నారు, మా పార్టీతో జత కలవాలను, సపోర్ట్ చేయాలని ఏదో విధంగా కూడా ఎంతసేపటికి వెంబడిపడతానే ఉన్నారు. దాని విషయం డెఫినెట్గా పాలక ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో కానీ వీళ్ళతో ఎవరి పార్టీలతో అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అసలు అంత అవసరమే ఉంది. సుజనా చౌదరి గారి మాటలు గాలికి పోగేసి మాట్లాడేటటువంటి మాటలు తప్ప వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనతో టచ్లో ఉన్నారని చెప్పి ఆయనే తెలుగుదేశంలో ఉంటూ భారతీయ జనతా పార్టీలో చేరాడు, ఆయనే భారతీయ జనతా పార్టీలో ఉంటూ తెలుగుదేశంలో నడిపిస్తున్నాడు, ఆయనే వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఆయన మాట్లాడడానికి ఒక రీజన్ ఉండాలి. ఈరోజు మాకేం అవసరం టచ్లో ఉన్నారు అని చెప్పి ఏదైనా ఎవరైనా ఎదురుపడితే హాయ్ బాయ్ అంటే ఏదో పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు సుజనా చౌదరి గారికి అసలు క్రెడిబిలిటీ ఉంటే కదా, ఆయన తెలుగుదేశం పంపిస్తే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు, భారతీయ జనతా పార్టీలో ఉండి తెలుగుదేశం నాయకుల యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నాడు.